కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఊరులనొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెతకి వెతకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అఘాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలికే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు.